హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల లైవ్ వెదర్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు. ఇక మరిన్ని వెదర్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఏపీ తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ తూర్పు బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. జావా తుఫాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడుపై ఉండబోతుంది. గత రెండు రోజులుగా ఏపీ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. నవంబర్ 18 నాటికి ఏపీ తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలు, ఏపీలోని కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలలో అల్పపీడనం కారణంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా ఏర్పడిన వాయుగుండం జావా తుఫానుగా మారుతుందని, ఏపీ తమిళనాడుకి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడుతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. జావా తుఫాను ప్రభావంతో ఏపీలోని మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక తెలంగాణలో కూడా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల చిరుజల్లులు కురవనున్నాయి. తూర్పు, మధ్య, అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపారు. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.